నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, కలెక్టర్ చక్రధర బాబు సోమశిల ప్రాజెక్టును అక్కడ ఉన్న శివ ఆలయాన్ని పరిశీలించారు. ఆలయంలో బయటికి తెలిన శివలింగాన్ని సోమేశ్వర ఆలయ చరిత్ర చెక్కు చెదరకుండా విగ్రహాలను వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పీఠాధిపతులు పండితుల నేతృత్వంలో తిరిగి నిర్మిస్తామని, విపత్కర పరిస్థితుల్లో సరైన సమయానికి సరిగ్గా స్పందించిన అధికారులు పోలీసు యంత్రాంగ నాయకులకు అభినందనలు తెలియజేశారు. జిల్లాలో 48,000 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించమని తెలియజేశారు. మొన్న ఈ మధ్య వచ్చిన నీళ్ళు ఫ్లడ్ వల్ల ఈరోజు దానికి ఈ ఒక గుడి డ్యామేజ్ కావడం, అలాగే చుట్టుపక్కల ప్రాంతం కూడా ఇబ్బందికరంగా అలాగే చూసి మనం గమనిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే, రాబోయే రోజుల్లో దీనికి మళ్ళీ ఈ టెంపుల్ని మనం పెద్ద ఎత్తున స్థాపించాలి. ఎందుకంటే దీని పురాణం ఇప్పుడో కట్టిన టెంపుల్ ఇది, దీనికి తప్పనిసరిగా మనం హోదా తీసుకురావాలంటే తప్పనిసరిగా దీనికి పెద్ద ఎత్తున మంచిలో ముఖ్యమంత్రి గారు తీసుకొని వెళ్ళి ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కాకుండా హోలీ ప్లేస్గా కూడా తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాం. అందుకనే రేపు అందరితో కూడా మాట్లాడి, పెద్దలతో అందరితో కూడా మాట్లాడి ఇక్కడ మంచి రాబోయే రోజుల్లో ఎవరైనా పెద్ద మనం కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, వాళ్ళని తీసుకొని వచ్చి రేపు స్థాపించేటప్పుడు తప్పనిసరిగా అన్ని విధాలుగా భద్రతలు అన్నీ తీసుకొని కాపాడుతూ ఈ టెంపుల్ స్థాపించాలనుకుంటున్నాం. అలాగే దాంతోపాటు ఎస్టిమేషన్ ఏది వేశారో దాదాపు 6 కోట్లు ఏదో అంటున్నారు, అది 6 కోట్లు కావచ్చు, 60 కోట్లు కావచ్చు, ఎంతైనా సరే మా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుని ఇక్కడ మాత్రం ఒక పవిత్రమైన రాబోయే రోజుల్లో మనకి ఒక నాకు అనిపిస్తుంది దేవుడు నాకు ఇది ఒక అవకాశంగా ఇచ్చినాడని నాకు భావిస్తున్నాను. తప్పనిసరిగా ఆ శివుడికి నేను తప్పనిసరిగా నేను అన్ని విధాలుగా ఇక్కడ ఒక మంచి ప్రయత్నంతో ఇక్కడ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను.